ప్రతి ఏటా ఘనంగా నిర్వహించే గణేష్ ఉత్సవాల ప్రారంభోత్సవంలో భాగంగా ఖైరతాబాద్ గణేష్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో కర్ర పూజ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే దానం నాగేందర్, స్థానిక కార్పొరేటర్ విజయారెడ్డి, ఉత్సవ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. గత ఏడాది 69 అడుగుల మట్టి వినాయక విగ్రహం ఏర్పాటు చేసినట్టుగానే ఈ ఏడాది సైతం మట్టి వినాయక విగ్రహం ఏర్పాటు చేయనున్నట్లుగా నిర్వాహకులు రాజ్ కుమార్ తెలిపారు. 61 అడుగుల గణేష్ మట్టి విగ్రహం ఏర్పాటు తయారు చేయడానికి 3 నెలలు సమయం ఉందన్నారు. అందులో భాగంగా ఆనవాయితీగా ఇవాళ కర్ర పూజ జరిపించినట్లు నిర్వాహకులు చెప్పారు. పూజ అయినప్పటి నుండి 11 రోజుల వరకు ఎంతో వైభవంగా ఎంతో ఘనంగా ఈ పూజ కార్యక్రమం నిర్వహించి ఇక్కడెక్కడి నుంచి వస్తున్నటువంటి భక్తులకి రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా ఇతర రాష్ట్రాల నుంచి వచ్చేటువంటి భక్తులకు ఎలాంటి అసౌకర్యం లేకుండా ఇక్కడ పోలీస్ డిపార్ట్మెంట్ కానివ్వండి, ప్రధానంగా మా గౌరవ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారు ఏ కార్యక్రమం అయినా ఏ పండుగ అయినా ప్రభుత్వ ఆధ్వర్యంలో జరగాలని ప్రభుత్వ తరఫున పూర్తిగా అన్ని డిపార్ట్మెంట్లని మీద కోఆర్డినేట్ చేసి వారి సహకారాల సహాయం ఇప్పుడు అందిస్తున్నటువంటి ముఖ్యమంత్రి గారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ రోజు మొదటి పూజ కార్యక్రమం కట్టె పూజ కార్యక్రమం మొదలైంది. మరి ఇవాళ నుండి సుమారు 3 మాసాల వరకు ఇక్కడ కార్యక్రమం జరుగుతూ ఉంటాయి. 11 రోజులు జరిగేటువంటి కార్యక్రమంలో మీడియా సోదరులు ప్రత్యేకంగా మీ అందరికీ నేను హృదయపూర్వక ధన్యవాదాలు చెప్తా ఉన్నాను. ఎందుకంటే ఈ మీడియా ప్రచారం ద్వారానే రాష్ట్ర వ్యాప్తంగా దేశ వ్యాప్తంగా ప్రపంచ వ్యాప్తంగా హైదరాబాద్ విఘ్నేశ్వర పూజలు కట్ట పూజతో మొదలవుతాయి. ఎంతో నమ్మకంతో ఇటు యావత్ భారతదేశం నుంచే ఈ గణేశుని దగ్గరకు వచ్చి దర్శనం చేసుకుని చిన్నారని తొలగాలని మొక్కుముట్టు వెళ్తుంటారు. దీనికి కారణమైన సుదర్శన్ గారు ఆయన ఏది లోటు ఇక్కడికి అనిపిస్తున్నా గాని ఆయన ఎక్కడున్నా గాని గణేశుని దగ్గర ఉండి ఈ కార్యక్రమాలన్నీ కూడా చక్కగా అయ్యేటట్టు చూశారని నమ్ముతూ ప్రతి ఒక్కరి కోఆపరేషన్ దీనికి అవసరము. ఎందుకంటే మా నాన్నగారు తిజానందని గారితో పాటు మేము ఎప్పుడు కూడా ఇక్కడ గణేశుని దగ్గరకు వచ్చి చూసేవాళ్ళం. ఇంత ఇంత ఈ గణేశుడు ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన గణేశుడిని వాళ్ళ ఫ్యామిలీ ఎంతో ఉన్నతంగా ముందు తీసుకోవాల్సింది. అందరి సహకారంతో ఎస్పెషల్లీ ఖైరతాబాద్ నియోజకవర్గం నివసిస్తున్న బస్తీలలో నివసిస్తున్న వాసులందరి సహకారంతో ఎందుకంటే 10 రోజులు మనకి ఎలాంటి ఇబ్బంది జరిగినా గానీ గణేశం కోసమని సహకరిస్తూ ఇంత పెద్ద గణేశుడు మన అందరినీ కూడా చల్లగలుగుతారని చెప్తా ఉన్నాము. 18 తారీఖు పండుగ సెప్టెంబర్ 18 తారీఖు పండుగ మరి ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని విధాలుగా జాగ్రత్త తీసుకుంటూ శిల్పి రాజేందర్ గారి మరి రేపటి నుంచి రావడం జరుగుతుంది. వారు ఇక్కడ పండుగ మొదలు పెట్టడం జరుగుతుంది. 150 మంది కళాకారులతో మరి ఇక్కడ సీసీ కెమెరాలు కానీ 40 నుంచి 45 వరకు సీసీ కెమెరా ఏర్పాటు చేస్తాం. మున్సిపాల్ వాటర్ వర్క్స్ ప్రతి సంవత్సరం మాకు హెల్ప్ చేస్తూనే ఉన్నారు. 8-9 సంవత్సరాల నుంచి గవర్నమెంట్ కు మేము ప్రత్యేకంగా ధన్యవాదాలు. గౌరవనీయ ముఖ్యమంత్రి గౌరవనీయ కేటీఆర్ అన్నకి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇప్పుడే దానం నాగేంద్ర ఎమ్మెల్యే గారికి మరి పూజ చేశారు. వారికి మేము ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. పెద్దల నాగేశ్వర కార్పొరేటర్ కార్పొరేషన్ దేవరాజ్ కార్పొరేషన్ చైర్మన్ మరి వారికి వస్తున్నారు. దళిత నాయకులు వారికి మేము ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము.